ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాల్లో 3,328 గ్రామ పంచాయతీలు, 33,570 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడత ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12,605 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 పంచాయతీలు, 20,796 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం 7,510 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. విశాఖ జిల్లాలో మొదటి దశలో అనకాపల్లి డివిజన్లో ఎన్నికలు జరగగా, రెండో దశలో నర్సీపట్నం డివిజన్లో జరుగుతున్నాయి. నర్సీపట్నం పరిధిలో 239 గ్రామ పంచాయతీలు, 2,584 వార్డులకు ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 581 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో నర్సారావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. వినుకొండ, చిలకలూరిపేట, నర్సారావుపేట నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, సత్తెనపల్లి నియోజకవర్గంలోని నక్రీకల్ మండలంలో పోలింగ్ జరుగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రీలత. ఏదైతే గుంటూరు జిల్లాలో రెండో విడత పోలింగ్ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పచ్చు. అయితే ఉదయం 6:30కే పోలింగ్ బూత్ల వద్దకు ప్రజలు, ఓటర్లు బారులు తీరారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, చిలకూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ఉన్నాము. ఉదయాన్నే 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 6:30కే అధికారులు అభ్యర్థుల సమక్షంలో మొత్తం ఏదైతే బ్యాలెట్ బాక్సులకు సీలు వేసి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే కొంత మందకొడిగా ఉదయాన్నే జనాలు అయితే భారీగా చేరుకున్నారు. అయితే లోపల కొద్దిగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఓటర్లు మాత్రం ఇక్కడికి వచ్చి గ్రామంలో ఉండే ఓటర్లంతా కూడా ఇక్కడ దాదాపు ఇదే ప్రాంగణంలో అన్ని వార్డులు ఉండగా ఇక్కడికే వచ్చి ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఉదయమే వచ్చారు. అయితే మొత్తం ఇక్కడ ఏదైతే చిలకూరిపేట కానివ్వండి, వినుకొండ మరియు నర్సరావుపేట డివిజన్లో 266 ఏదైతే పంచాయతీ గ్రామాల ఎన్నికలకు దాదాపు 70 గ్రామాలు ఏకగ్రీవయ్యాయి. తర్వాత 166 గ్రామాలకు ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే మొదటి విడతలో కొంత ఆందోళన, కొంత గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు వినుకొండ కానివ్వండి, ఇటు నర్సరావుపేట కొంత సమస్యాత్మక గ్రామాలు ఉన్న నేపథ్యంలో దగ్గరుండి మరి పోలీసులు ఎవరినైనా సరే ఔటర్స్ ఎవరు ఇక్కడ ఉండడానికి లేదు, ఓన్లీ ఓటు హక్కు వినియోగించుకున్న వారు మాత్రమే ఈ ఇక్కడ ఉండాలి. ఓటు లేని వాళ్ళు మాత్రం దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే దాదాపు ఇక్కడ 70 దాంట్లో కూడా ఏకగ్రీవాలైన నేపథ్యంలో సాయంత్రం 3:30 వరకు ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 4 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 7 గంటలకు అభ్యర్థులను అనౌన్స్ చేసే కార్యక్రమం చేపడతారు. అయితే మొత్తం మీద ఈ డివిజన్లో ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.